నమస్తే, వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్దోత్సవాలలో భాగంగా 9వ తేదీన 2వ విడత గొర్రెల పంపిణీ చేయనున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలియజేయడానికి మనతో జిల్లా పశువైద్య పశుసంవర్ధక అధికారి డాక్టర్ జగన్నాథాచారి గారు ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్పిద్దాం. వెల్కమ్ టు K6 సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా అసలు గొర్రెల యూనిట్ల పంపిణీ దేశంలో ఎక్కడైనా ఉందా, మన తెలంగాణలోనే ఉందా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇది ఇది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మన ప్రభుత్వం పెద్ద ఎత్తున గొల్ల కుర్మ యాదవ కుటుంబాలకు చెందినటువంటి సభ్యులైనటువంటి వాళ్ళు ప్రాథమిక సహకార సంఘాలు, గొర్రెల మేకల పెంపక సహకార సంఘాలు ఉంటాయి, వాటిలో సభ్యులందరికీ కూడా ఈ గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఒక పెద్ద భారీ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టింది. ఇది 2017 సంవత్సరం, అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2017 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే, ఈ ఇంతటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద కార్యక్రమం కానీ, ఇంత పెద్ద రాయితీ అంటే 75% రాయితీతో కానీ ఏ కార్యక్రమం కానీ ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమం అమలులో లేదమ్మా. మన రాష్ట్రంలోనే ఈ కార్యక్రమం అమలు చేయబడుతుంది. యూనిట్ అంటే గొర్రెల యూనిట్ అంటే ఒక 20 ఆడగొర్రెలు, ఒక మగ గొర్రె అంటే పోతు, ఈ దీన్ని కలిపి ఒక యూనిట్ అంటారు. ఒక్కొక్క లబ్ధిదారునికి 20 ఆడగొర్రెలు అంటే ఈవ్స్ ఒక ర్యామ్ ఇవి సబ ఇవ్వడం జరుగుతుంది, యూనిట్గా ఇవ్వబడుతుంది. ఈ యూనిట్ని మన ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో సంపద, గొర్రెల సంపద పెంపొందించాలంటే ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నప్పుడే మన యొక్క గొర్రెల సంపద పెరిగి మన రాష్ట్రంలో మాంస ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టబడింది. అదే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడం జరుగుతుంది. చెప్పండి. అంటే ఇక్కడ దశలు అంటే, మొదటగా ఈ లబ్ధిదారులు మనకు మన జిల్లాలో, ముఖ్యంగా జిల్లా విషయం తీసుకుంటే, ఈ లబ్ధిదారులు ఎవరైతే గొర్రెల మేకల పెంపకదారుల సహకార సంఘాలకు చెందినటువంటి లబ్ధిదారులు, అంటే ముఖ్యంగా గొల్ల కుర్మ యాదవ వృత్తులకు చెందినటువంటి సంఘాలకు సభ్యులైనటువంటి మనకు 19106 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. ఈ లబ్ధిదారులను రెండుగా లిస్ట్ ఏ లిస్ట్ బిగా, అంటే లిస్ట్ ఏ లబ్ధిదారులు లిస్ట్ బి లబ్ధిదారులుగా అప్పుడే లాటరీ ద్వారా, అప్పుడు ఉన్నటువంటి కమిటీ ద్వారా 2017 సంవత్సరంలో ఇవి రెండు లిస్టులుగా ఏర్పడడం చేయడం జరిగింది. ఈ లిస్ట్ ఏ వారికి మొత్తం మన జిల్లాలో ఈ యూనిట్ల పంపిణీ చేపట్టడం జరిగింది. అయితే కొంతమంది మిగిలిపోవడం జరిగింది లిస్ట్ ఏలో కూడా. అదేవిధంగా లిస్ట్ బిలో కూడా కొంత స్టార్ట్ అయింది. ఈ లిస్ట్ ఏలో మిగిలిపోయిన వాళ్ళు, లిస్ట్ బిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రెండవ దశగా, మొదటి దశ కార్యక్రమం అయిపోయింది కాబట్టి రెండవ దశగా ఇప్పుడు మనకి ఈ జూన్ 9 నాడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుంటున్నాము. యూనిట్ల పంపిణీ ఈ రెండవ దశ కార్యక్రమాన్ని ఈ 9వ తారీఖు చేసుకుని నిరంతరాయంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గొర్రెల పంపిణీ కార్యక్రమం ఇప్పటివరకు మనకు మొత్తం 19106 యూనిట్లకు గాను మొదటి దశలో, అంటే మొదటి ఫేజ్లో 7942 మనకి రాష్ట్రంలో మొత్తం ఏమవుతుందంటే, ఈ రెండు దశలుగా మనం చేపట్టడం జరిగింది. మొదటి దశలో మనకి ఏంటంటే 19106 యూనిట్లకు గాను 10722 లబ్ధిదారులకు మనకు 21 గొర్రెల యూనిట్లను మనం 20+1 అంటే 20 గొర్రెలు ఒక పోతు చొప్పున యూనిట్లను మనం పంపిణీ చేసుకోవడం జరిగింది. దాని విలువ మన జిల్లాలో ఈ యూనిట్లు పంపిణీ చేసిన యొక్క విలువ 139.35 కోట్లు. అంటే ఇందులో ప్రతి యూనిట్ కూడా మనం 75% రాయితీ ప్రభుత్వం అందజేస్తుంది, 25% లబ్ధిదారుని వాటా, అంటే రైతు చెల్లించాలి. అది మొదట్లో ఈ యూనిట్లో స్టార్ట్ అయినప్పుడు మనకి యూనిట్ విలువ అనేది 1,25,000 ఉండే. తర్వాత ఏమైందంటే, మనకి ప్రభుత్వం ఈ గొర్రెల యొక్క ధర పెరగడం తర్వాత వివిధ కారణాల వల్ల ప్రభుత్వం ఆలోచించి మళ్ళీ మరొకసారి ఏం చేసిందంటే, యూనిట్ యొక్క ధరను రివైజ్ చేసింది, అంటే హెచ్చించింది 1,25,000 నుండి 1,75,000 యూనిట్, అంటే 50,000 యూనిట్కు పెంచడం జరిగింది. తద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, లబ్ధిదారుని వాటా 43,750 రూపాయలు అతను లబ్ధిదారుని వాటా చెల్లించాలి. మిగతాది 70% ప్రభుత్వం రాయితీగా 1,31,250 రూపాయలు మనకి ప్రభుత్వం రాయితీగా అందజేస్తుంది. 70% ప్రభుత్వ రాయితీ ఉంటుంది, 20% రైతు వాటా చెల్లించాలి. ఈ విధంగా మనం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
మన ఇప్పుడు మనకు చాలా ఇప్పుడు 10722 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. చాలామంది రైతులు ఎవరైతే వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యూనిట్ల పంపిణీ ద్వారా మనకి ఏంటంటే జిల్లాలో ఈ యొక్క పశు యొక్క గొర్రెల సంపద యొక్క సంఖ్య కూడా పెరగడం జరిగింది. మనకు తెలంగాణ ఆవిర్భావం ఉన్నప్పుడు 4.49 లక్షల గొర్రెలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి జిల్లాలో 7.34 లక్షల గొర్రెలు వృద్ధి చెందడం జరిగింది. అంటే మనకి ఏందంటే ఈ గొర్రెల యూనిట్ల పంపిణీ ద్వారా వాడికి పెట్టిన పిల్లల ద్వారా ఎందుకంటే ప్రతి ఒక్క యూనిట్ 21 గొర్రెలు ఏదైతే ఇస్తున్నామో ప్రతి యూనిట్ కూడా సంవత్సరంలో 2 ఈతలు ఉంటుంది. తద్వారా వాటికి పిల్లలు పుట్టడం ద్వారా అందులో 50% మనకి మగపిల్లలు ఉంటాయి, 50% ఆడపిల్లలు ఉంటుంది. సాధారణంగా రైతులు ఏం చేశారంటే ఈ 50% మగపిల్లలను అమ్ముకోవడం ద్వారా వాళ్ళు లాభాలు ఆర్జించడం లేకుంటే ఆర్థికంగా లాభం పొందడం కానీ జరుగుతుంటుంది. తద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క గొర్రెల యొక్క విలువ ఏదైతే మనం ఇచ్చినామో దానికి ఇప్పుడు ఫస్ట్ మనకి 2.85 లక్షల సంఖ్య ఉన్న గొర్రెల విలువ పెరిగింది. తద్వారా 249 కోట్ల యొక్క గొర్రెల యొక్క సంపద మనకు రెట్టింపైంది. సో ఈ విధంగా మనకు గొర్రెల సంపద సంఖ్యను పెంచుకోవడం కాకుండా గొర్రెల యొక్క విలువ కూడా మనం పెంచుకోవడం జరిగింది. అదే లబ్ధిదారులకు కూడా ఈ గొర్రెల మగపిల్లలు అమ్ముకోవడం ద్వారా సుమారు మన జిల్లాలో 110 కోట్ల మగపిల్లలు అమ్మడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా లబ్ధి చేకూరింది వాళ్ళకి. ఓకే సార్, ఏ మేరకు వాళ్ళకి దీని ద్వారా లాభాలు చేకూరాయి? అది చెప్పానమ్మా కదా, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే సంపద ఏదైతే గొర్రెలు అనేది ప్రతి సంవత్సరం నెలలో 2 ఈతలు ఇస్తుందండి. తద్వారా పుట్టిన పిల్లల ద్వారా వారి యొక్క అమ్ముకోవడం ద్వారా కానీ లేకుంటే వాళ్ళ మందను పెంచుకోవడం కానీ చాలామంది లబ్ధిదారులు కూడా మా అప్పుడు తీసుకొచ్చినప్పుడు 20 ఉండే సార్, ఇప్పుడు నా దగ్గర 60 గొర్రెలు 80 గొర్రెల దాకా కూడా మా మంద పెరిగిందని చెప్పి లబ్ధిదారులు చెప్పడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు పిల్లలు అమ్ముకోగా అంటే వాళ్ళు మగపిల్లలు ఎందుకంటే వాళ్ళకి మాంసానికి అమ్ముకుంటారు కాబట్టి అవి అమ్ముకోగా ఏదైతే ఆడపిల్లలు గొర్రెల మంద పెంచుకోవడానికి ఉపయోగించుకుంటారు కాబట్టి ఆ విధంగా లబ్ధిదారులు వాళ్ళ యొక్క గొర్రెల మందను పెంచుకోవడం జరిగింది. తద్వారా మనకి ఇప్పుడు జిల్లాలో అప్పుడు ఉన్న గొర్రెల సంఖ్య కంటే ఇప్పుడు మనకి 7.34 లక్షల గొర్రెలు ఇప్పుడు మనకి ఇప్పుడు చేరుకున్నది. మనకి ఇప్పుడు ఇంకా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. మనకు ఇంకా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా గొర్రెల పెంపకానికి అనుకూలమైన జిల్లా, చాలామంది లబ్ధిదారులు కూడా ఇంకా ఉత్సాహంగా ఉన్నారు తీసుకోవడానికి. ఈ విధంగా మన కార్యక్రమాన్ని చేపట్టి ముందు అందరికీ కూడా అందజేయాలన్నటువంటి ప్రభుత్వ సంకల్పాన్ని మనం ఏదైతే ఉందో అది మనం నెరవేర్చడానికి కృషి చేస్తున్నాం. ఓకే సార్, మరి 2014కి ఇప్పటికి గొర్రెలు ఏ విధంగా పెరిగాయి, ఉత్పత్తి ఏ విధంగా ఉంది సార్? ఉత్పత్తి ఇంతకు ముందు చెప్పాను కదమ్మా, అప్పుడు స్టార్టింగ్ 449 లక్షల గొర్రెలు ఉంటే మనకి తెలంగాణ ఆవిర్భావం ఉన్నప్పుడు. ఇప్పుడు మన గొర్రెల యొక్క సంఖ్య 7.34 లక్షలకు చేరుకుంది. అంటే వాటి యొక్క విలువ పెరిగింది, సంపద పెరిగింది. ఇప్పుడు గొర్రెల యొక్క విలువ కూడా అప్పుడు విలువ మనకి సుమారు 6,000 అట్లా ఉంటే ఇప్పుడు దాదాపు 8,000 నుంచి 9,000 దాకా ఒక్కొక్క గొర్రె మనం పలికే అవకాశం ఉంటుంది. గొర్రెల ధర కూడా పెరిగింది. తద్వారా వాటి యొక్క విలువ మన సంపద విలువ కూడా మన జిల్లాలో పెరగడం ఉందని చెప్పవచ్చు. ఓకే సార్, మరి 2వ దశ ఎంపిక ఏ విధంగా జరుగుతుంది, ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇందులో ఎంపిక ఏం లేదమ్మా, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా. ఏదైతే మనం మొదట్లో ఈ గొర్రెల పెంపకదారుల సంఘ సహకార సంఘ సభ్యులు అనేటువంటి ఈ గొల్ల కుర్మ యాదవ సభ్యులని మనం లిస్ట్ బి చేసాము. ఆల్రెడీ వాళ్ళు అందరు రిజిస్టరు ఈ లాభ అనే పోర్టల్ ద్వారా అందరిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ అయిన లబ్ధిదారులకే ఇప్పుడు ఈ మిగిలిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి ఇప్పుడు జిల్లాలో 8384 మంది లబ్ధిదారులు ఇంకా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ 2వ దశలో ఎంపిక చేయబడిన లబ్ధిదారులు ఎవరైతే రిజిస్టర్ చేయబడినారో అర్హులైన వాళ్ళు అందరూ వాళ్ళందరికీ కూడా ఈ యూనిట్ల ద్వారా యూనిట్ల పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం ప్రారంభించబడుతుంది 9వ తారీఖు నుండి. ఓకే సార్, మరి ఎంపిక చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, రికమెండేషన్ ఏమైనా ఉంటుంది? ఇలా ఏం లేదు సార్, లబ్ధిదారులకు ఏం లేదు. ఆల్రెడీ సభ్యులు రిజిస్టర్ అయిన వాళ్ళనే ఎంపిక చేయడం జరిగింది. 18 సంవత్సరాల పైబడిన ప్రతి వాళ్ళ అర్హులే ఉంటారు ఇందులో. ఎవరైతే సభ్యులు సంఘ సభ్యులు ఉంటారో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా అర్హులైన వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇలాంటివి ఎక్కడ కూడా ఏమీ ఉండదు. అదంతా కూడా గ్రామ కమిటీల ద్వారా ఒక 3 సభ్యులతో అక్కడ అప్పుడు ఎంపిక చేయడం జరిగింది. పారదర్శకంగా ఈ కార్యక్రమం చేపడం జరిగింది కాబట్టి ఇందులో ఎలాంటి కూడా అవకతవకలు కానీ ఎలాంటి లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి ఇబ్బందులు కానీ లేవు అండి. ఓకే సార్, మరి పశు సంవర్ధకలో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్? ఇప్పుడు ఇదే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మనకి ఈ తెలంగాణ రాష్ట్రం ఈ గొర్రెల పెంపడం మనకి చాలా అగ్రస్థాయిలో ఉన్నాం మనం.
अदे विधा प्रति जिला यूनिट पंपणी जरूरी तद्वारा मन के राष्ट्र में मंस उत्पत्ति स्वयं समृद्धि दिशा तस्कान मैं गौरव मुख्यमंत्री गार संकल्प आधा गोर्रेल यूनिट पंपणी प्रति एवरते कुलवृत्ति पै आधार पड़ने गोर्रेल मेकल पंपकदार संघ सभ्युत यूनिट पंपणी तद्वारा मन गोर्रेल संपदन पेंपी मन राष्ट्रीय स्वयं समृद्धि साधे दिशा प्रयत्ना जरूरत वीरंदर मन की गौरव मन जिला अंदर शासन सभ्यु मरी गौरव मंत्रिवर्यु जिला इदंत कार्यक्रम इंको विषय चेपाली गौरव जिला कलेक्टर गारी आध्र्यन जो वारी सूचन मेरे को वार आदेश पाटिस्तू कार्यक्रम से पड़ता का बट्टी अभी पकड़बंदी चेयर मैं चर्चा ओके सर मैं चिवर पंपणी इध प्रती लबिदारे एदे ग्रमा की डाक्टर द्वारा यूनिटेवर लबिदार वाटर चलो वाली कलेक्टर गार आदेश शांशन आर्डर इव जरूरी मंडला विलेज मैं एंपिकेस्ट वारे मन मुख्य इनको विषय चेपा जिला की मन की इतर राष्ट्रीय आंध्र प्रदेश पक् राष्ट्र आंध्र प्रदेश मैं कर्नाटक कर्नाटक जिला राष्ट्रीय अंदर आंध्र प्रदेश में अनंतपूर् जिला कर्नाटक रायचूर जिला मन सूचन जरिए प्रभुत्म आधा मन अनंतपूर् लब्धिदार पंपण जरिए आधा लब्धिदार वाले स्वयं सेलैक् वाले मतलब इंकोट जिला कलेक्टर गार आदेश जिला टीमस अटे इतर शाखा चंदन अधिकार जिला प्रोक्यूरमेंट मैं पंपण जरिए वारी आध्र्यन लब्धिदार स्वयं वारे एंपिक जरूरत वार एंपेको वो सतृप्ति चंदन तरवा अड़ी राष्ट्र कमीटी पशु वैद्यु वालू वाट आरोग्य परशील वाट की बिल टैक्स अटे इंसूर को टैक्स वे इवन जरूरी मन की वाल रैत एंपेक गोर्रे वार सतृप्ति चंदन तरवा अधिकारी एवर प्रोक्यूरमेंट अधिकारो वार सूचन मेरे को अड़े अधिकारी अड़े पशु शाखा अधिकारी वाट की इंसूरेंस मरी हेल्थ सर्टिफिकेट इच्छी वाट लारी लोड मन की पंपन जरूरत इकड़ा संबंधित पशुवैद्य अधिकारी ग्राम सरपंच शासन सभ्यु इंका गौरव प्रजाप्रतिनिधि पागने वार समक्ष में गोर्रेल यूनिट पंपणी एर्पा कार्यक्रम से पड़ी चर्चा कार्यक्रम मो कार्यक्रम तो मे मुझे चूस्ट।